మహానంది శైవక్షేత్రంలో నంద్యాల మాజీ లీగల్ సెల్ అధ్యక్షులు బాబురావు కార్తీక మాస అమావాస్య సందర్భంగా 101 టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నందుకు తన మొక్కును తీర్చుకున్నానని అన్నారు. నంద్యాలను అభివృద్దిని బాటలో నడిపే ఏకైక నాయకుడు మంత్రి ఫరూకేనని అన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలనను సీఎం చంద్రబాబు అందిస్తున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలో ప్రజలు తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి ఒక మార్పును, దేశ ప్రజలు హర్షించదగ్గ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకోవడాన్ని సంతోషించారు. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గం ఎన్ఎండి ఫరూక్ సార్ గారు నంద్యాల ఎమ్మెల్యేగా మరియు మంత్రిగా కావాలని అడ్వకేట్ నందం బాబురావు, కర్నూలు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షునిగా నేను దేవుని ప్రార్థించడం జరిగినది. అదేవిధంగా ఆ దేవుడు భగవంతుడు మా ఎన్ఎండి ఫరూక్ సార్ గారిని ఎమ్మెల్యేగా మంత్రిగా చేయడం మాకందరికీ శుభసూచకంగా ఆనందదాయకంగా ఉంది. కాబట్టి మేము మొక్కున్న మొక్కుబడిని ఈ రోజు ద్వారా 101 టెంకాయ ద్వారా కొట్టి ఆ మహానందీశ్వరుడికి మేము మొక్కును సమర్పించుకున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర